మీరు కొత్తగా సినిమా తీయాలనుకుంటున్నారా, దానికి టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా, ఈ అవకాశం తెనాల్లోనే రిజిస్టర్ చేసుకునే అవకాశం వచ్చింది. తెనాల్లో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని చెప్పేసి కొత్తగా ఒక సంస్థ ఏర్పాటు చేశారు. ఆ సంస్థ అఖిల భారత స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ అయ్యింది. అందువల్ల మీరు టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, అలాగే పబ్లిసిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, అలాగే మీ బ్యానర్ ఏదైతే ప్రొడక్షన్ ఉందో ఆ ప్రొడక్షన్ బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కానీ మీరు తెనాల్లోనే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మన దిలీప్ రాజా దర్శకుడు దిలీప్ రాజా గారు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అయితే ఈయన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నారు. ఈయన ఈ రోజున సుల్తానాబాద్ ఎదురుగా ఉన్నటువంటి ఆలపాటి నగర్లో కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా సినిమాలు తీసుకోవాలంటే దానికి ఏ రిజిస్ట్రేషన్లు అవసరం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ చెప్పడానికి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఒకసారి ఏం చెప్తున్నారో ఒకసారి వినొద్దారండి. తెనాలి చరిత్రలో తెనాలికి సంబంధించిన సినిమా రంగానికి చెందిన పరిశ్రమలో ఈరోజు ఒక లిఖించదగిన రోజు. ఎందుకంటే దాదాపు తెనాలి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారు, తెనాలికి చెందిన సావిత్రి గారు, జగ్గయ్య గారు, గుమ్మడి గారు, ఎంతోమంది అతిరథ మహారథులు అందరూ తెనాలి నుంచి సినిమా ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళే తెలిసిందే. ఇప్పుడున్న మహేష్ బాబు గారితో సహా ఈ రోజున ప్రత్యేకించి నేను ప్రశ్న పెట్ట కారణం ఏంటంటే, ఇంతకుముందు సినిమా తీయాలంటే టైటిల్స్ రిజిస్టర్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేయాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, పబ్లిసిటీ క్లియరెన్స్ ఇవ్వాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, అలాగే డ్యూరేషన్ లెటర్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి, ల్యాబ్ లెటర్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళాలి. కానీ ఈ రోజున ఏ హైదరాబాదు వెళ్లాల్సిన పని లేకుండా తెనాలిలోనే ఆ అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెనాలిలో సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఏర్పాటు చేశాం. ఈ సీమాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. సో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల వాళ్లే కాదు, ఈవెన్ ఫ్రమ్ చెన్నై, ఈవెన్ ఫ్రమ్ కర్ణాటక, ఈవెన్ ఫ్రమ్ సమద్ర స్టేట్స్ లైక్ ఒరియా అండ్ సమద్ర స్టేట్స్ ఆల్సో, ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సినిమా టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వాళ్ళ బ్యానర్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పబ్లిసిటీ క్లియరెన్స్ ఇచ్చుకోవచ్చు, తర్వాత ప్రతి సినిమాకి డ్యూరేషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి, ఆ సర్టిఫికెట్ ఇచ్చే అధికారం ఉంది, తర్వాత ల్యాబ్ లెటర్ ఇవ్వచ్చు. అయితే ఇవి ఓన్లీ స్ట్రైట్ సినిమాలకి, డబ్బింగ్ సినిమాలకి మేము ఇవ్వం. డబ్బింగ్ సినిమాలకి ఇచ్చే అవకాశం అది ఒరిజినల్ మేడ్ తల్లి మదర్ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే చేయాలి, కానీ ఇక్కడ మేము డబ్బింగ్ ఆటలకి మాత్రం స్ట్రైట్ సినిమాలకు మాత్రం కంపల్సరీగా ప్రతి అనుమతి ఇస్తాం. అందుకని జనాల చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఒక ఒక మహత్ పరిణామం అని చెప్పి నేను చెప్పుకుంటున్నా. ఎన్నేళ్ళు ఉన్నా, ఇంతకాలం ఉన్నా, దాదాపు ఉన్న 50-60 సంవత్సరాలు సినిమా పరిశ్రమతో తెనాలికి సంబంధం ఉన్నా కూడా ప్రతిదానికి మనం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు దెర్ ఈజ్ నో నీడ్ టు స్టెప్ ఇన్ టు హైదరాబాద్. ఎనీ వన్ హూ వాంట్స్ టు ప్రొడ్యూస్ ద ఫిలిమ్స్, ఎనీ వన్ హూ వాంట్స్ టు రిజిస్టర్ దేర్ బ్యానర్స్, ఎనీ వన్ హూ వాంట్స్ టు రిజిస్టర్ దేర్ సినిమా టైటిల్స్ డైరెక్ట్లీ దే కెన్ స్టెప్ ఇన్ టు తెనాలి అండ్ దే కెన్ రిజిస్టర్ దేర్ నేమ్స్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మేము ఈ రోజు నుంచి కూడా ఈ ప్రాసెస్ మొదలు పెడుతున్నాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిర్మాతలు, దర్శకులు, నటీనటులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఇన్ ఎడిషన్ టు దిస్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళే 80% ఆఫ్ ది సినిమా హీరోలు ఉన్నారు, సినిమా నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మాతృభూమిని మర్చిపోకూడదు. మాతృగడ్డ మీద మీకు మమకారం ఉంటే మీరు వేసే సినిమాల్లో ఒక కనీసం ఒక షెడ్యూల్ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో తీయమని నేను సినిమా పెద్దల్ని అడుగుతా ఉన్నా. నాట్ ఓన్లీ చిరంజీవి గారు, నాట్ ఓన్లీ మోహన్ బాబు గారు, బట్ ఆల్ ద పీపుల్ హూ హెయిల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, జస్ట్ ఇట్ ఈస్ మై అప్పీల్ బీయింగ్ ఎ మ్యాన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇట్ ఈస్ మై రిక్వెస్ట్ ఫర్ బీయింగ్ ఎ పర్సన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో పెద్దలంతా కూడా మీరు ఆలోచించి ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను బతికించాలి. మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, రైట్, సల్యూట్, మీ పనులు మీరు చేసుకోండి. అయితే ఆంధ్రప్రదేశ్ మన మాతృభూమి కాబట్టి ఇక్కడ కూడా సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయడానికి మీ వంతు కర్తవ్యం, మీ వంతు బాధ్యత. మాతృభూమికి మీరు ఇచ్చే రుణం ఏంటో, ఎలా మీ రుణం ఎలా తీర్చుకుంటారో మీరు కార్యరూపంలో ధరించి ఇకపై ఆంధ్రప్రదేశ్లో సినిమాలు తీయడానికి దానికి తగిన ఏర్పాట్లు చేయమని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వేరెవర్ యూ గో ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ ఇన్ ద 13 డిస్ట్రిక్ట్స్ జోన్, అక్కడ మీరు ఎక్కడ సినిమా తీసుకున్నా కూడా ఉచితంగా మేము పర్మిషన్ ఇస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అంటడం జరిగింది. తర్వాత మంచి సినిమాలకు సబ్సిడీ కూడా ఇస్తామంటడం జరిగింది. కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకుని ఒకప్పుడు
చెన్నైలో ఉండేది క్యాపిటల్ సినిమాలకి, హైదరాబాద్ వెళ్ళింది. రానున్న రోజుల్లో తెనాలి మన ఆంధ్రప్రదేశ్ని కూడా సినిమా క్యాపిటల్ గా తయారు చేయాలి, అందుకు అందరూ కోరుకోవాలి. ఇట్స్ ఏ వెరీ గుడ్ గోల్డెన్ ఆపర్చునిటీ సినిమా వాళ్ళకి మాత్రం, సినిమా కార్యక్రమాలు చేసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం. అండ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన కేంద్ర మంత్రులు, వాళ్ళ పేర్లు చెప్పలేను కానీ నా కోసం చాలా కష్టపడ్డారు కేంద్ర మంత్రులు ఇద్దరు, వాళ్ళిద్దరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నాకు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి ఇచ్చినందుకు దీన్ని అందరూ వాడుకోవాలని కోరుతున్నాను.